దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిల్లుతూ కేఎంసి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. ఇప్పుడు మనము 16వ అధ్యాయంలోకి ప్రవేశించినాము. 36వ భాగం చెప్పుకుంటున్నాము. దైవాసుర సంపద్ విభాగ యోగ అన్ని మూడు గుణాలు చెప్పారు. ఇంకా రకరకాలుగా చెప్పి తర్వాత ఇక రెండే చెప్తున్నాయి. మనుషుల్లో రెండు రకాలు ఉంటారంట, ఒకటి దైవగుణం, ఒకటి అసురగుణం. మళ్ళీ ఈ దైవగుణం అసురగుణంలో ఉన్న వాళ్ళని సంపత్ విభాగ యోగ, వీటిని విభాగం చేసి విభాగం చేసి చెప్తున్నారు, విభజించి చెప్తున్నారు. ఆ దైవగుణం ఉన్న వాళ్ళు ఎట్లా, ఫైనల్గా దైవగుణము అసురగుణం అనే రెండే గుణాలు ఉంటాయి. దైవగుణం లాభము, అసురగుణము నష్టము, ఈ రెండిటి ఈ రెండు గుణాల మధ్యలో భేదము ఎట్లా ప్రవర్తిస్తారు అనేది దాన్ని విభాగం చేసి చెప్తున్నారు. ఇంకా ఇప్పుడు దైవగుణంగా వాళ్ళ లక్షణాలు చెప్తున్నారు. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమచ్చ యజ్ఞచ్చ స్వాధ్యాయ స్తపహార్జవం. దైవగుణం ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ళ కార్యాలు ఎలా ఉంటాయని చక్కగా చెప్తున్నారు పరమాత్మ. పరమాత్మ స్వరూపతత్వమును తెలుసుకొనుటకై ఆ యొక్క పరమాత్మ స్వరూపమును నిరంతరము ధ్యానించుతూ ఏకీభావ స్థితిలో ఉండుట జ్ఞానయోగ వ్యవస్థితి అంటారు. ఎప్పుడు ఎల్లవేళలా ఆ పరమాత్మలోనే మనసు సమర్పించుకొని ఏకాకారంగా మారడమే ఇది జ్ఞానయోగం యొక్క లక్షణం అంటారు. అభయం సత్వ సంశుద్ధి అంటున్నాడు. అభయం అంటే నిర్భయంగా ఉంటారంట. ఎప్పుడు పిరికివాడిలాగా ఈ తమోగుణం రజోగుణం లక్షణాలు ఇవి, ఈ భక్తుడు అనేవాడు భయపడడు, భయపెట్టడు. నీలోన ఇంట్లో పప్పు చేసుకుంటే పప్పన్నమే పెడతారు, ఇంకా వేరే పెట్టలేరు, వంకాయ కూర పెట్టలేరు, ఎందుకంటే పప్పన్నమే చేసుకున్నారు కదా. అలాగే మీలోన భయం ఉంటేనే భయం పెడతారు ఇతరులకి, మీలోన భయం లేకపోతే భయం పెట్టరు. ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళు అంత విపరీతమైన పిరికి వాళ్ళు అని అర్థం. వాళ్ళు ఎవరైతే ప్రపంచంలో అందరినీ భయపెడుతుంటారు కొంతమంది డాంబికంతో, వాళ్ళు ఎవరైతే ఇతరులని భయపెట్టే వాళ్ళు అంత భయపడే వాళ్ళు పిరికివారు. నిర్భయస్తుడు ఎవరు భయపెట్టడు, ఎందుకంటే అతనిలోన భయం లేదు పెట్టడానికి. అతనిలోన భయం ఉన్నవాడే ఇతరులకు భయపెడుతుంటాడు. అలాగే ఇంకొకటి ఈ విధంగా అతను భయపడడు, భయపెట్టడు, నిర్భయత్తుడు, దేవగుణం ఉన్నవాడు. అలాగే క్షమాగుణం ఉంటుంది, ధీరుడైన వానికి క్షమించే గుణం ఉంటుంది, క్షమాగుణం ఉంటుంది, ఓర్పు ఉంటుంది, క్షమించే గుణం కూడా ఉంటుంది, క్షమాగుణం ఉంటుంది. అలాగే పిరికివాడైన వాడు లేకపోతే అలుపుడైన వాడికి క్షమించే గుణం ఉండదు, క్షమాగుణం ఉండదు, ఓర్పు తక్కువ ఉంటుంది. కనుక ధీరులైన వారికి క్షమాగుణం ఉంటుంది. కనుక ఆ విధంగా అభయం సత్వ సంశుద్ధి, అభయం గుణం ఉంటుంది, అభయం భయం ఉండదు, నిర్భయత్వం ఉంటుంది. సత్వ సంశుద్ధి అంటే అంతఃకరణ శుద్ధి ఉంటుంది. అంతఃకరణ శుద్ధి లేకపోతే వృధా, అది రాక్షస గుణం, రజోగుణము, ఈ యొక్క అంతఃకరణ శుద్ధి లేకపోవడం. కనుక అంతఃకరణ శుద్ధి ఉంటుంది. తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యానయోగం నందు నిరంతర దృఢస్థితి ఉంటుంది. తత్వజ్ఞానం పొందాలి, పరమాత్మ జ్ఞానం పొందాలి అనుకున్న వారికి నిరంతరం ధ్యానయోగంలో మనసు లయమై స్థిరంగా దృఢంగా దృఢస్థితిలో ఉంటుంది. సాత్విక వాళ్ళు ఏదైనా దానం చేసినా సాత్విక దానం చేస్తారు. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటుంది. భగవంతుని యందు, దేవతల యందు, గురువులని ఎప్పుడు పూజిస్తారు, భక్తి కలిగి ఉంటారు. అట్లే అగ్ని ఇప్పుడు యజ్ఞము ఇటువంటివి ఉత్తమ కార్యాచరణ చేస్తారు. వేదం పఠన, మంచి వేదము వేదాంతము చదవడము, అట్లాగే చక్కగా మంచి పుణ్య కార్యాలు చేయడము, పదుగురికి ఉపయోగపడే మంచి కార్యాలు చేయడము, అలాగే భగవంతుని చక్కగా కీర్తించడము, చక్కగా స్వధర్మ ఆచరణ. స్వధర్మము అంటే వారి ఏ ఆశ్రమంలో ఉన్నారో, బ్రహ్మచర్య, గృహస్థ, సన్యాస, ఏ ఆశ్రమంలో ఉన్నారో ఆ ఆశ్రమ ధర్మాల్ని చక్కగా పాటిస్తారు. అలాగే స్వధర్మము ఆత్మ ఉద్ధరించుకునే కర్మను ఎప్పుడు చేస్తుంటారు. స్వధర్మం అంటే జీవులకు తనను తాను ఉద్ధరించుకోవడమే. పరధర్మం అంటే ఇంద్రియ ధర్మము. ఇంద్రియ ధర్మాలు చక్కగా ప్రవర్తిస్తారు, అన్ని సేవ చేస్తారు ఇంద్రియాల ద్వారా. అలాగే అంతఃకరణం వశంలో ఉంచుకొని ఆత్మధ్యానం చేస్తే అది స్వధర్మం అంటారు. ఇంద్రియాలతోటి అన్ని జీవులను సేవిస్తే ఇది పరధర్మం అంటారు. కనుక ఈ రెండింటిని చక్కగా ఆచరిస్తారు వాళ్ళు. స్వధర్మంలో వచ్చే కష్ట సుఖాలని అన్ని ఓర్చుకుంటారు. శరీర ఇంద్రియాలని అంతఃకరణం సల నిజాయితీతో ఉంచుకుంటారు, సరళంగా ఉంచుకుంటారు. ఇంకా దైవగుణం యొక్క లక్షణాలు చెప్తున్నారు. అహింస సత్యం అక్రోధ త్యాగశాంతి రపైశునం దయాభూతేశ్వలోలుప్తం మార్ధవం హీరచాపలం. ఇక దైవగుణము అంటే అంటే సత్వ విశుద్ధ సత్వగుణమన్నా, అంటే గుణాతీతమన్నా, గుణాతీతమని చెప్పారు 14వ అధ్యాయంలో. ఇక్కడ దైవగుణం అనే 16వ అధ్యాయం చెప్తున్నాడు. 12వ అధ్యాయంలో భక్తి లక్ష అనన్య భక్తి లక్షణాలు చెప్తున్నాడు. 2వ అధ్యాయంలో
చక్కగా స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్తున్నారు. అలాగే 13వ అధ్యాయంలో జ్ఞాని లక్షణాలు చెప్తున్నారు. అలాగే 6వ అధ్యాయంలో యోగారూఢుడు యోగాని యోగలో అతీత స్థితిలో ఉన్నవాడు యోగారూఢు స్థితి చెప్తున్నారు. అలాగే 18వ అధ్యాయంలో గుణాతీతుని యొక్క అంటే ఇక్కడ 14వ అధ్యాయంలో గుణాతీతుని యొక్క స్థితి అవధూత స్థితి గురించి అంటే ఈ అన్ని స్థితులు ఒకటే అండి. మార్చి మార్చి కృష్ణ పరమాత్మ పదాలు మార్చిన స్థితి ఒకటే అండి. సన్యాసి సన్యాసి జ్ఞాని యోగి అతీత భక్తుడు అనన్య భక్తుడు స్థితప్రజ్ఞుడు ఇవన్నీ రకరకాల మార్చి చెప్పినప్పటికీ కూడా ఆ స్థితి ఒకటే. ఇంట్లో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇక ఆ యొక్క దేవగుణం కలిగిన వాళ్ళ గురించి దైవగుణము కలిగిన వాళ్ళ గురించి ఇంకా ఎవరిని దేవగుణం కలిగిన వాళ్ళు అంటారంటే అహింస సత్యం అక్రోధ అహింస కలిగి ఉంటారు. మాట చేత చూపు చేత వాళ్ళ కర్మ చేత ఏ జీవికి అపకారం చేయడు సర్వజీవులని సేవిస్తాడు ఏ జీవిని కోసి తినడు అట్లా అలాగే అహింసని చక్కగా పాటిస్తాడు సత్యంతో కూడుకుంటాడు మక్రోధ క్రోధం ఉండదు రాగము ద్వేషము ఉండదు క్రోధం ఉండదు త్యాగ త్యాగంతో అన్నిటినీ క్రోధాన్ని అన్నిటిని త్యాగం చేసేస్తాడు ఆ త్యాగ గుణం ఉంటుంది అతనిలో శాంతి రపైసుకం అంటే అనంతమైన శాంతి ఉంటుంది దయా అన్ని జీవుల ఎందు దయా భూతేశ్వరలో లుప్తం అన్ని భూతాల ఎందు చక్కటి దయ కలిగి ఉంటారు మార్ధవం చక్కగా అన్నిట్లలో కూడా అంటే అహింస అంటే మనోవాకుల ద్వారా అన్ని జీవులకు మేలు చేస్తాడు అలా సత్యంతో ఉంటాడు సత్యమంది ప్రియమైనదే మాట్లాడతాడు అక్రోధము ఎవరికి అపకారం చేయడు ఎవరిపైన కూడా కోపం లేకుండా త్యాగము కర్మాచరణం అయ్యందు కర్తృత్వ అభిమానం వదిలిపెడతాడు అన్ని కర్మలు చేస్తాడు కర్మ ఫలితాలను కోరడు కర్మ ఫలితాలను త్యాగం చేస్తాడు శాంతి ఉంటాడు చిత్త చాంచల్యం లేకుండా చిత్తాన్ని నిశ్చలంగా పెట్టుకుంటాడు శాంతిగా ఉంటాడు అపైశునము ఎవరికి ఎవరిని నిందింపడు ఎవరిని కూడా నిందింపడు దయ అన్ని జీవుల యందు ఎంతో గొప్పనైన దయ కలిగి ఉంటాడు కృప కలిగి ఉంటాడు అలోలుప్తం అంటే ఇంద్రియ విషయంలో సంయోగం ఉన్నప్పటికీ వాటిపై ఆసక్తి ఉండడు కళ్ళు చెవులు ముక్కు చెవులు ఈ అన్ని ఇంద్రియాలు అన్ని పనుల్లో ప్రవర్తిస్తున్నా వాటిలో ఆసక్తి లేకుండా ఉంటాడు ఆసక్తి చూపడు దీన్ని ఏమంటున్నారంటే ఇక్కడ అలోలుప్తము అంటున్నాడు ఇక్కడ మార్ధవము అంటే కోమలత్వము చాలా సున్నితమైన హృదయము చాలా సున్నిత హృదయం అండి వారిది అంటారు కదా అట్లా సున్నిత హృదయము కోమలత్వం కలిగి ఉంటాడు శాస్త్ర విరుద్ధ కార్యాచరణ చేయడు ఎప్పటికీ సిగ్గుపడతాడు ఎప్పుడైనా శాస్త్రానికి వ్యతిరేకంగా విరుద్ధంగా ప్రవర్తించాలన్నా దానికి చాలా అంటే వెనకడుగు వేస్తాడు దానికి సిగ్గుపడతాడు అయ్యో ఇది ఈ స్థితిలో ఉన్న వాళ్ళం ధీర స్థితిలో ఉన్న వాళ్ళం దీన కార్యాలు చేయొచ్చునా ఇది అజ్ఞానుల కార్యాలు కదా అని దానికి సిగ్గుపడతాడు ఏమయ్యా ఈ కార్యం చేయటకు నీకు సిగ్గు అనిపించటం లేదా అంటారు కదా అంటే కొన్ని పార్యాలకు సిగ్గు అనిపించాలి ఇది 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 చేయొద్దు అనమాట కనుక అలాగే అచాపలము అంటే వ్యర్థ చేష్టలు చేయడు ఉట్టిగా కూడా చూడండి తమో గుణస్తుడు ఉట్టిగానే ఆ చెట్టును గెలుతాడు ఈ చెట్టును గెలుతాడు ఏమి అక్కర లేకున్నా కూడా ఇది చేసిపోతాడు ఆ బురదలో రాయేస్తాడు పక్కవాడు ముఖం మీదకి చెల్లడానికి అట్లా ఇటువంటి వ్యర్థ చేష్టలు చేయడు అచాపలము అంటే వ్యర్థ చేష్టలు చేయడు ఈ దైవగుణం యొక్క లక్షణాలు ఇంకా చెప్తున్నాడు తేజ క్షమాధృతి తేజస్సు కలిగి ఉంటాడు క్షమాగుణం ఓర్పు కలిగి ఉంటాడు అదే బలహీనుడు ఓర్పు కలిగి ఉండడు వాడికి సహనం తక్కువ క్షమాగుణం తక్కువ బలవంతుడే క్షమాగుణం కలిగి ఉంటాడు ఓర్పు కలిగి ఉంటాడు ధృతి గొప్పనైన సాత్విక ధైర్యం కొంతమంది ఉంటారు అన్ని చెడు కార్యాలే చేస్తారు కానీ ధైర్యం మళ్ళా విపరీతమైన ధైర్యం కలిగి ఉంటారు అర్థమైంది కదా అది ఏమిటంటే రాక్షస గుణం అది రాక్షసులకు ధైర్యం లేదా ఉంటది కానీ దుష్ట కార్యాలకు వాడతాడు ఇక్కడ సాత్విక దైవం గుణంతో కూడిన ధైర్యము సాత్విక ధైర్యం ఇక్కడ రజోగుణ ధైర్యం కాదు తమోగుణ ధైర్యం కాదు అది తేజ అంటే సాత్విక ధైర్యాన్ని కలిగి ఉంటాడు శౌచం కలిగి ఉంటాడు శుచి శుభ్రత కలిగి ఉంటాడు అంతఃకరణం శుద్ధి పెట్టుకుంటాడు బయట కూడా శుద్ధి కలిగి ఉంటాడు అట్లాగే అద్రోహో ఏ జీవికి ద్రోహం తలపెట్టాడు అట్లా అద్రోహ ఎవరిపైన కూడా శత్రుభావం లేకుండా ఉంటాడు అమానిత్వము తాను పూజ్యుడు అనే అభిమానం నేను గొప్పవాణ్ణి నేను పూజ్యుణ్ణి నేను గొప్పవాణ్ణి అనే నేను జ్ఞానిని అనే అభిమానం లేకుండా ఉంటాడు దాన్ని అమానిత్వము అంటారు మొదలగు అన్నీ దైవ సంపత్తి లక్షణాలు ఇవన్నీ కూడా దైవగుణం దైవ సంపద ఇవి సంపద అని చెప్తున్నాడు సాధువులకు ఇవే సంపద దైవగుణ సంపద అంటున్నాడు ఇది ఇవన్నీ కూడా అట్లాగే శ్రేష్ఠ పురుషుని తేజస్సు అని అందరూ ఎవరైతే అంటే ఎవరైతే శ్రేష్ఠులు ఉత్తములు ఉంటారో వాళ్ళు తేజస్సు కలిగిన వాళ్ళు అంటారు దాని ప్రభావం చేత విషయాసక్తులైన అంటే వారి ప్రభావం చేత కొంచెము
అధమ గుణాలు కలిగిన వాళ్ళు కూడా మారుతారు. అంటే దాన్ని తేజో పురుషులు అంటారు వాళ్ళని. వాళ్ళ ఉత్తమ లక్షణాలు, వాళ్ళ ఉత్తమ గుణాల వలన కొంచెం అజ్ఞానులు పోయినా వాళ్ళ సాంగత్యం, వాళ్ళ మాటల చేత, వాళ్ళ సాంగత్యం చేత మార్పు వస్తుందంట. అహింస ప్రతిష్ఠితాయం తసన్నిధ వైరత్యాగాన్ని పతంజలి మాట చెప్తుంటే, అహింస వ్రతం పాటించే వాళ్ళ చెత్తన అన్ని జీవితులు పాము, కప్ప, పులి, మేక ఈ విధంగా వైరం విరిచి జీవిస్తాయంట. అంటే వైరజీవులు వైరం విరిచి నిలుస్తారు, దాని దుష్టభావాన్ని వదిలి ఉంటారు. అట్లాగే ఇటువంటి ఉత్తమ శ్రేష్ఠ పురుషుల చింతన, జ్ఞానుల చింతన, అజ్ఞానులు వెళ్ళినా వాళ్ళు కొంత మార్పు వస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. అట్లా ఈ విధంగా ఇక ఇంకా వారి యొక్క లక్షణాలు ఎన్నో చెప్తున్నారు. ఇవన్నీ దైవ సంపద అన్నీ చెప్తున్నారు. ఇంకా అసుర సంపద గురించి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. దంభోదర్పోభిమానచ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చాబిజాతశ పార్థ సంపద ఆసురీం. అసురగుణం వాళ్ళు ఇట్లా ఉంటారయ్యా, దంభం కలిగి ఉంటారు, దర్పము అభిమానం కలిగి ఉంటారు, విపరీతమైన అభిమానం. పార్థ దంభము అంటే కపటం కలిగి ఉంటారు, దర్పం అంటే మొండితనం కలిగి ఉంటారు, అభిమానము విపరీతమైన అభిమానం, నేనే గొప్పవాడిని అనే అభిమానం కలిగి ఉంటారు, క్రోధం అందరి మీద క్రోధం కలిగి ఉంటారు, పగ ప్రతీకారాలు కలిగి ఉంటారు, పారుష్యం కలిగి ఉంటారు. ఇంకా అట్లా మాటలయందు చేష్టలయందు కఠినం, పారుష్యం అంటే మాటలయందు చూపుయందు అలా చేష్టలయందు కఠినత్వం కలిగి ఉంటారు, మూర్ఖత్వం కలిగి ఉంటారు. అలాగే అజ్ఞానము మొదలగు అసుర స్వభావం వల్ల లక్షణాలు, అసుర గుణము రాక్షస గుణాల లక్షణాలు అయ్యా ఇవన్నీ కూడా. ఈ గుణాలు ఎవరు కలిగి ఉన్నా వాళ్ళు రాక్షస గుణం కలిగిన వాళ్ళే, రాక్షస జాతి వాళ్ళే అంటున్నారు. దైవీ సంపద్ విమోక్షాయ నిబంధ అసురీమత మా సుచా సంపదం దైవీం అవి జాతోసి పాండవ. అయితే దైవగుణము అసురగుణము దైవీ సంపద ముక్తినిస్తుంది. దైవగుణాలు ఇంతవరకు చెప్పుకున్నవేమో అవి ముక్తినిస్తుంది, అసుర సంపద ఏమో బంధహేతువు, బంధానికి కారణమవుతుంది. కనుక నీవు దైవీ సంపదలో పుట్టినవాడు కనుక శోకింపకు. అర్జున నువ్వు దైవ సంపదలో పుట్టినవయ్యా, నువ్వు ఎందుకు శోకిస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు అని అర్జునుడికి ధైర్యం చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇంకా చెప్తున్నారు, దౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ దైవో విస్తరశ ప్రోక్త ఆసురం పార్థమే శృణు. ఓ అర్జున, ఈ లోకమున మానవులు రెండు విధాలు ఉందిరయ్యా, ఒకటి దైవ లక్షణం గలవారు, మరొకరు ఆసుర లక్షణం గలవారు. మరికొందరు దైవ లక్షణములు విస్తృతంగా తెలుపబడినవి. ఇప్పుడు అసుర లక్షణముల గురించి వివరిస్తాను తెలుపు. దైవ లక్షణము అసుర లక్షణం అని రెండు ఉంటాయి. దైవ లక్షణాలు చెప్పినా ఇంకా అసుర లక్షణాలు ఇంకా కొన్ని చెప్తా చూడండి అంటున్నాడు. ప్రవృత్తిచ్చ నివృత్తిచ్చ జనాన విదురాసుర నశౌచం నాపి చాచారో నసత్యం తేషు విదే తేషు విద్యతే. అయితే అసుర స్వభావం కలిగిన వాళ్ళు ఇంకా ఎలా ఉంటారంటే ప్రవృత్తి కలిగి ఉంటారు. అంటే ఫలితం కోరి ఫలితం కర్మలు చేస్తుంటారు, ఫలితం కోరి చేస్తుంటారు. ఇది చేస్తే నాకు లాభం ఏంటి అంటారు, ఫలితం కోరి చేస్తుంటారు. అయితే ఏది కర్తవ్య కర్మ ఏది కర్తవ్యం కాదు అనేది ఎరగరు, కర్తవ్యము అకర్తవ్యము తెలియరు. కనుక వారిలో బాహ్యాభ్యంతర శుచి ఉండదు, బయట లోపల శుద్ధే ఉండదు. బయట శుద్ధి ఉండదు, లోపలన అంతర్శుద్ధి ఉంటుందంటే అది ఉండదు. శ్రేష్టమైన ప్రవర్తన ఉంటుందా, ఒక మంచి సుగుణాలన్న ఉంటాయంటే అవి ఉండవు. మంచి పనులన్న చేస్తారంటే అవి ఉండదు. మంచి సత్యమైన మాటలన్న పలుకుతారంటే అవి ఉండవు, కఠిన మాటలు ఉంటాయి. ఏదన్నా ఒక్క పనైనా జీవితంలో మంచిది చేస్తారంటే ఒక్కటి మంచిది చేయరు, పైగా అన్ని చెడే చేస్తారు. వీళ్ళని అసుర స్వభావం కలిగిన వాళ్ళు అంటారు అని చెప్తున్నారు. రాక్షస గుణం కలిగిన వాళ్ళు అంటారు, రాక్షస అంశీయులు అంటారు. అంటే మానవ శరీరంలో వచ్చిన రాక్షసులు అనాలి వీళ్ళని అంటున్నారు. అసత్యం అప్రతిష్టం తే ఇంకా చెప్తున్నారు. జగదాహూరనీశ్వరం అపరస్పర సంభూతం కిమ్మన్యత్ కామహైతుకం. ఈ అంటే ఈ ప్రపంచంలో ఈ ప్రపంచానికి అంత బ్రహ్మాండానికి అంత ఆధారమైనది ఏదియూ లేదంటారు వాళ్ళు. ఏమంటారంటే ఈ బ్రహ్మాండానికి అంత ఏది ఆధారం లేదు, ఇదంతా ఒట్టిదే, ఇదంతా అసత్యమే, భగవంతుడు లేడు, భగవంతుడు లేనే లేడు, భగవంతుడు అనేవాడే లేడు. కామ ప్రేరితులైన స్త్రీ పురుషులు కలుసుకుంటేనే జీవులు ఉత్పత్తి అవుతున్నాయి. ఇట్లా ఈ అంత ఈ విధంగా నాస్తిక గుణం కలిగి ఉంటారు వీళ్ళు. అసుర సంపద కలిగిన వాళ్ళు, వాళ్ళతో స్నేహం చేయకూడదు. స్త్రీ పురుషులు కలిస్తేనే జీవులు ఉత్పత్తి అవుతున్నాయి, ఎవరు దేవుడు సృష్టించి అంటున్నాడు పిట్టలు పిచ్చివాళ్ళు అని. ఈ గుణం కలిగిన వాళ్ళని ఏమన్నారంటే ఇక్కడ అసుర గుణం కలిగిన వాళ్ళు అంటారు.
అయితే స్త్రీ పురుషుల కారణం చేతనే సహజంగా జనాలు పుట్టుచున్న ఈ జీవరాశులన్నీ సృష్టికి కారణం కామం తప్ప ఏమి లేదయా? సృష్టికి కారణం కామమే, స్త్రీ పురుషులు కలుసుకుంటేనే పుడుతున్నారు ఈ జీవులన్నీ, ఈ సృష్టికి కామమే కారణం, ఏదో దేవుడు కారణం అంటారు అని ఇట్లా వాదించే వాళ్ళని అసుర గుణములు అసుర లక్షణాన్ని కలిగిన వాళ్ళు అని అంటారు. వితండంగా వాదిస్తారు ఈ ఇప్పుడు కాదు, యుగ యుగాల నుంచి కూడా ఉన్నారు నాస్తికులు ఆస్తికులు అనే వాళ్ళు కూడా పూర్వకాలం నుంచి కూడా ఉంటారు ఇవన్నీ కూడా. అట్లా ఈ విధంగా ఇంకా ఈ విధంగా చెప్తున్నారు. ఏతాం దృష్టి మవష్టభ్య నష్టాత్మానో అల్పబుద్ధయ ప్రభవంతి ఉగ్రకర్మాణం క్షయాయ జగతో హితాం అసంబద్ధ. అంటే ఇటువంటిది ఈ వితండవాదం చేస్తుంటారు, మిథ్యావాదం చేస్తారు భౌతికవాదులు వీళ్ళు, వీళ్ళంతా భౌతికవాదులు. ఆత్మను గురించి తలంపరు, వీళ్ళు ఆత్మను గురించి తలంపరు. ఆత్మ ఉన్నదంటే కూడా ఒప్పుకోరు, ఆత్మ యొక్క అస్తిత్వాన్ని కూడా విశ్వసించరు వీళ్ళు. ఆత్మ ఉన్నదంటే ఒప్పుకోరు వీళ్ళు. మందబుద్ధులు, వారు అందరికీ అపకారమే క్రూరమే చేస్తారు. ఇప్పుడు భయమో భక్తే ఉండాలంటారు కదా, దైవమో ఆత్మనో అనే ఒక భావన కలిగిన వాళ్ళు అది ఒక ఏ జీవికి అపకారం చేయరు, సర్వజీవులను తన స్వరూపంగా చూస్తారు. ఇక దేవుడు లేదు, ఏమీ లేదు, అంతా ఉట్టిదే ఇది ఇంకా అనేవాళ్ళు. ఇంకా దేవుడు లేనన్న వాళ్ళు ఇంకా దేవుడి గురించి ఏమి ప్రార్థన చేస్తారు, దేవుడి గురించి ఏమి ధ్యానం చేస్తారు, దేవుడి గురించి ప్రతి మతంలో ఉంటారు వీళ్ళు నాస్తికవాదులు. కనుక వీళ్ళు ఆత్మను గురించి చింతించరు, ఆత్మ అస్తిత్వాన్ని ఆత్మ ఉందంటే కూడా ఒప్పుకోరు. ఇక వీళ్ళు మందబుద్ధులు, వీరు అందరికీ అపకారమే చేస్తారు. వీళ్ళు క్రూర స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు, మొండి స్వభావము, వాదించే స్వభావము, ఇంకా కయ్యానికి కాలు దువ్వుతారు. కానీ వారి శక్తిని, సామర్థ్యాన్ని, యుక్తిని ప్రపంచ నాశనానికే వినియోగిస్తారు తప్ప ప్రపంచ మేలు కోసం వినియోగించరు. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు, తను దేవుడు లేదని నిరూపించడానికి ఎన్నో కుయుక్తులు పండుతారు. అయితే ఒక నాస్తికవాదుడు వచ్చేసి ఆ యొక్క ఒక అమెరికాలో ఒకసారి వివేకానంద స్వాముల వారు చెప్పాడు, దేవుడు అంతటా అన్ని జీవుల్లో ఉన్నాడు, సర్వత్రం ఉన్నాడు అన్నాడు. దేవుడు ఎప్పుడు ఎక్కడా లేడు, గాడ్ ఈజ్ నో వేర్ అన్నాడు. గాడ్ ఈజ్ నో వేర్ ఎప్పుడు ఎక్కడ లేనే లేడు దేవుడు అన్నాడు. బోర్డు మీద రాయండి అయ్యా అన్నాడు. గాడ్ ఈజ్ నో వేర్ అనే కడ నౌ అని పెట్టి కొంచెం డాష్ పెట్టి చాక్పీస్ తోటి హియర్ అన్నాడు. దేవుడు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు అని నాస్తికుని చేత కూడా దేవుడు ఇప్పుడు ఇక్కడనే ఉన్నాడు. గాడ్ ఈజ్ నో వేర్ అని అంటాడు కదా, గాడ్ ఈజ్ నౌ డాష్ పెడితే హియర్ అని వచ్చేసింది. గాడ్ ఈజ్ నౌ హియర్ ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు భగవంతుడు అని అనిపించాడంట. ఆయన యొక్క మేధస్సు తోటి వివేకానంద స్వామి ఇట్లా చాక్పీస్ తోటి కొంచెం డాష్ పెట్టాడంతే. ఇప్పుడు చదవండి అంటే గాడ్ ఈజ్ నౌ హియర్ అని అన్నాడు. అంటే మరి డాష్ పెట్టాడు కదా అని వరకు అందరు కరతాళాలు మోగించారంట. నాస్తికం చేత కూడా ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు అని అనిపించాడు. కనుక ఈ విధంగా వీళ్ళని ఇట్లా ఇది ఉంటుందండి. కనుక ఈ విధంగా అనేకంగా నా యొక్క అసుర స్వభావం గురించి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. లోకోయం లోకా సమస్త సుఖినో భవంతు.